కార్మికులకు నిరసనగా విధులు బహిష్కరిస్తున్నామని డ్రైవర్ చెప్పారు. సీఐ విజయశ్రీ దౌర్జన్యంగా ఏ డ్రైవర్ని పడితే ఆ డ్రైవర్ని నీ అంతు చూస్తాను, నీపై కేసులు పెడతానని బెదిరిస్తున్నారు. కండక్టర్లు ఎక్కడ పడితే అక్కడ ఆపాలని, మా మాట వినాలని మాపై కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ మెంటల్ టార్చర్తో మేము డ్యూటీలు చేయలేకపోతున్నామని, విధి లేని పరిస్థితుల్లో విధులు బహిష్కరించాలని డ్రైవర్లు చెప్పారు. మా సమస్య పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని స్పష్టం చేశారు. అసమర్థులుగా మేము ఈ రోజు మేము ఇక్కడ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఇది ఒక ధర్నా లాంటిది కూడా కాదు, మాకు చేతగాక మేము ఈరోజు ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఇది సిఐ గారి యొక్క వేధింపులు, అదేవిధంగా కొంతమంది కండక్టర్లు కూడా మా మీద ఉన్నది లేనిది కలిపి చెప్పి తర్వాత మమ్మల్ని డ్యూటీలో నుంచి ఆపుతాము, మేము ఏదైనా చేయగలుగుతామని కొంతమంది కండక్టర్లు కూడా వేధింపులకు మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మమ్మల్ని పరిష్కరించాలని, మా యొక్క డ్యూటీలు కూడా సక్రమంగా మా సమయాలలో, నిర్ణీత సమయాలలో మా బస్సులు కూడా చేర్చే విధంగా సహాయం చేయాలని మేము కోరుతున్నాను. అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ఆర్డినరీ లాగా ప్రతి ఒక్క స్టేజీలో కూడా ఆపాలి, నిర్ణీత సమయంలో 2 గంటల్లోనే తీసుకెళ్లాలని చెప్పేసి తీవ్రం ఖండించి, ఒక 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన్ని కూడా వాళ్ళు 5 నిమిషాలు లేట్ అయిందని చెప్పి దాని మీద కూడా మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాను.